హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే గొడవలు అంటే గొడవలు, సో బాగా అంటమాట. అదేంటి, టీ షర్ట్స్ పైనుంచి పడుతుంటాయి, సో అది పట్టుకునేలాగా అంటే గుడ్లు పడినప్పుడు కానీ తాళ్ళు పడినప్పుడు కానీ లొల్లిలు అయితే కదా, అట్లాంటి టాస్క్ అనమాట. సో కంటెండర్స్ ఎవరయ్యారు అనేది చూద్దాము, అట్లే ఓటింగ్ అనాలిసిస్ కూడా చూద్దాము. అన్ని క్లియర్గా ఒకే వీడియోలో చెప్పేసుకుందాం, ఎందుకు మళ్ళీ సపరేట్ సపరేట్ ఎక్కువ చేస్తే కూడా మీరు చూడలేరు, ఇబ్బంది పడిపోతారు కాబట్టి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి చూడండి, కొంచెం చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. లైక్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదండి, నాకేదో మీ లైక్ వల్ల నాకు కొంచెం వ్యూస్ పుష్ అవుతాయి తప్ప ఇంకా ఏమీ లేదు. కొంచెం లైక్ చేసి చూడండి, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నచ్చింది, నాకు మెచ్చింది, నా ఒపీనియన్ అనిపించింది, నేను కరెక్ట్గా న్యూట్రల్గానే చెప్తానండి. సో ఒకరికి బయాస్డ్ కాదు, ఒకరికి ఇది కాదు, నేను ఇప్పుడిప్పుడే మంచిగా స్టార్ట్ చేసిన కాబట్టి నేను ఖచ్చితంగా నాకు అనిపించింది కట్ ఆఫ్ బార్ మాట్లాడతాను. సో లైక్ చేసి చూడండి. సో మనకు ముందుగా ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దామండి. ఖచ్చితంగా ఈ నిఖిల్ 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 ఎందుకు నచ్చాడబ్బా? టాస్క్లు అడగానే నచ్చేస్తారా? ఒక బిహేవియర్, ఒక అటిట్యూడ్, ఒక మంచిది, అసలు ఎన్ని తప్పులు చేసిండబ్బా? పెద్ద పెద్ద రివ్యూర్స్ అందరూ నిఖిల్ ఏడవగానే మంచోడు అయిపోతాడా? నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా అతను ఒక ట్రాప్, సీత అన్న ట్రాప్ అనే మాట పెద్దది కావచ్చు, కానీ ఆయన చేసింది ట్రాపే. నిజంగా చెప్తున్నాను, ఆయనే గుప్పిట్లో ఉంచుకుంటున్నాడు అందరినీ. అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక తోపు గేమ్లు ఆడితే అయిపోయిందా? ఎవరి దగ్గర స్టాండ్ తీసుకున్నాడు, ఎవరి దగ్గర మాట్లాడింది, ఎవరి కోసం ఫైట్ చేసిండు ఇప్పటి వరకు? ఎవరి కోసమైనా ఫైట్ చేసిండా? ఒక అక్క అనే మాట తప్ప, అక్క అనే మాట పెట్టుకొని గౌతమ్ని బ్యాట్ చేయాలని చూసిండు తప్ప యష్మికి ఫేవర్ చేయాలని ఎక్కడా చూడలేదు. తన గేము తనది, తనదే ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరిని కూడా కేర్ చేయడం, అది మీకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద రివ్యూర్స్ కూడా చిన్నగా చేస్తే మాత్రం పెద్ద తోపు తురుము అని మాట్లాడేస్తున్నారబ్బా. నాకైతే నిఖిల్ విన్నర్ క్వాలిటీసే లేవబ్బా, ఒక ఆ గేమ్లు ఆడడం తప్ప ఇంకా విన్నర్ క్వాలిటీసే లేవని నా ఫీలింగ్. కరెక్ట్గా వచ్చి మాట్లాడితే సీత ఏదో మాట్లాడితే దాన్ని ఒకటే రచ్చ చేస్తురు. సీత నిందలేసింది, సీత దారుణమైన నిందలేసేసింది, నా సీత ఏదో చేయబోయి ఏదో చేసేసింది, ఇవన్నీ అంటున్నారు. అక్కడ యష్మి ఏం సక్కంది కాదు, నిఖిల్ ఏం సక్కనోడు కాదు. నేను ఫక్త్ చెప్తా, అంత మంచిగా కాదు. ఈమె ఫ్లిప్ అవుతుంది, ఆయన ఫ్లిప్ అవుతాడు. ఈమె లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఈయన పక్కన పెట్టలేదు, మరి అరే నేను డాన్సులు చేస్తా అది చేస్తా అన్నప్పుడు కూడా పోరాడలేదు, మాట్లాడలేదు. ఎక్కడ యష్మి ఫ్లర్టింగ్ చేస్తే చేయించుకున్నాడు. మొగోళ్ళకి అట్లనే ఉంటుంది కదా, ఎంజాయ్ చేద్దామనే ఉంటుంది. ఆడవాళ్ళు వస్తే ఈ అమ్మాయికి బుద్ధి ఉండాలి, నువ్వంటే నాకు ఇష్టము, నువ్వంటే నాకు డ్రీము, తొక్కలో డ్రీము, పక్కలో డ్రీము, ఏం డ్రీములు ఇవన్నీ అవసరమా నీకు? గేమ్ వచ్చినా ఆడి చక్కగా వెళ్ళిపో, ఫ్రెండ్షిప్ చెయ్యి. విష్ణు చేస్తుంది లవ్ చూడు, గట్లా చెయ్యి చేస్తే లవ్, లేదంటే వదిలే. ఆ అబ్బాయికి వేరే అమ్మాయి ఉంది అన్నప్పుడు వదిలేయాలి. ఆడవాళ్ళు అన్నాక కొంచెం సభ్యత సంస్కారం ఉండాలి, అది రియాలిటీ షో. ఏదో ఫ్లట్టింగ్లు చేస్తా, బ్లిట్టింగ్లు చేస్తా, ఫ్రెండ్షిప్ చెయ్యి, మంచిగా మాట్లాడు, మంచిగా సూపర్ చేయి. అంతేగాని ఏందబ్బా ఇవన్నీ లొల్లిళ్ళు? ఈమె చెప్పినంత మాత్రం ఆయన కట్ చేయడు, ఆయన కిసులు పెడతాడు, హగ్గులు ఇస్తాడు, డాన్సులు చేస్తాడు. సోనియా గ్రూప్ గేమ్ అనగానే సోనియాతో ఫ్రెండ్షిప్ చేసిండు, పృథ్వీని గుప్పెట్లో పెట్టుకున్నాడు, పృథ్వీని బయటకు పోనిస్తలేడు. పృథ్వీ చాలా మంచి సోల్ పర్సన్ అబ్బా, అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నిఖిల్తో ఉంటుండు. లేకపోతే పృథ్వీ గేమ్ ఆడి ఆయన మంచి సోల్, ఆయనకి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి. కాకపోతే కోపం అయితే అగ్రెసివ్ తప్ప అతనిలో వేరే లోపాలే లేవు, కానీ నిఖిల్లో చాలా లోపాలు ఉన్నాయి. వాళ్ళ అమ్మవారు చెప్పంగానే గౌతమ్కు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తుండే, అంతకుముందు చెప్పిండా? గౌతమ్ అడిగితే తప్పైతుంది, గౌతమ్ తప్పు అని మాట్లాడతారు. గౌతమ్ కెమెరాల ముందు మాట్లాడితే తప్పు అని మాట్లాడతారు కొంతమంది రివ్యూవర్స్. తప్పేముంది? అసలు కొంతమంది రివ్యూవర్స్ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయని విన్నర్నే పొగిడి ఎత్తే ప్రయత్నం చేస్తుర్రు. అంతేగాని నిజమేంది, ఇక్కడ తప్పేంది, ఒప్పేంది, ఏం అక్కడ ఏం నడుస్తుంది, ఇవన్నీ ఆలోచించాలి కదా. నిఖిల్ ఖచ్చితంగా ట్రాప్ అనే వర్డ్ పెద్దదేమో, కానీ నిజంగా అదే చేస్తున్నాడు ఆయన. నువ్వు యష్మిని కట్ చేయాలనుకుంటే మొత్తం కట్ చేయి. మరి ఆటలలో అగ్రెసివ్నెస్ లేదా? మరి అక్కడ ఎందుకు మణికంట గట్టిగా క్వశ్చన్ చేస్తుండని, మణికంట మీదికి ఫ్రెండ్షిప్ చేసిండు మణికంటతో, సోనియా గట్టిగా అడుగుతుందని సోనియాతో ఫ్రెండ్షిప్ చేసిండు, యష్మి గట్టిగా మాట్లాడుతుంది యష్మితో, యష్మి కూడా ఇష్టమే ఉందిలే వీళ్ళ గ్రూప్లో కలవాలి, సోనియాని దొబ్బేసి ఈమె అక్కడ చేరింది. ఇది ఎంత ఎవరు నమ్మరు ఈ విషయాన్ని? పాత అన్ని మర్చిపోతుర్రా? బేబక్క మొన్న అడిగింది నిజమే కదా, నువ్వు సోనియా మాటల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నాకు సపోర్ట్ చేయలేదు, నీకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నేను నిన్ను అడిగితే నువ్వు అక్కడ న్యాయం చేయట్లేదు. ఇవన్నీ అసలు నిఖిల్ చాలా విషయాలు సోనియా చెప్పలేదా?
నాకేమో నేను చీఫ్ గా ఉండాలని చెప్పి నాకు రెడ్ ఎగ్ ఇచ్చినావు, ఆ బయటకు పోయేమో చీఫ్ గా ఎంత బాగా చేస్తుందో చూస్తా అని ఇచ్చిన బయట పోయి చెప్తావు. సీతాకు ఉంది విన్నింగ్ క్వాలిటీస్ కావాలని నేను మీకు ఇచ్చిన ఏమైనా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఇన్ని మాటలు మాట్లాడినావు. మణికంఠ ముందేమో మణికంఠ ముందు వచ్చి క్వశ్చన్ చేసి నువ్వు రియల్ ఏంటి ఫేక్ ఏంటి అని ఖచ్చితంగా క్వశ్చన్ చేసి నాకు అక్కడ మీకు అర్థం కావట్లేదు. నువ్వు రియల్ ఏంటి ఫేక్ ఏంటి, నీది అగ్రెషన్ నిజమా నీ ఎమోషనల్ నిజమా. అగ్రెషన్ ఉన్నప్పుడు బొండకాయ పట్టుకొని పీక్కొచ్చి గౌతమ్ పక్కన పడేస్తావు, మణికంఠ తిప్పి తిప్పి పడేస్తావు. నువ్వు అంత సాఫ్ట్ నేచర్ అయితే అందులో కూడా సాఫ్ట్నే చూపిస్తావు, అట్లా ఇష్టం వచ్చినట్టు ఆడవు. ఎందుకు ఇవన్నీ మర్చిపోతుర్రు? యష్మి పాపము విష్ణుతో గొడవ వేసుకుంది డాన్స్ గురించి, అందరు అదే క్వశ్చన్ చేస్తురు. గొడవ వేసినప్పుడు విష్ణుతో లేదు నీ లేదమ్మా నువ్వు ఎవరితోనన్నా చేయ నాకు అట్లా గొడవ చేయకుండా నాకు నీ పైన అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, నువ్వు అంత గొడవలు పెద్దగా పెట్టుకోకు, మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, నాకు బయట కావ్య ఉందని గట్టిగా చెప్పు. ఎందుకు వస్తలేదు? ఆహా ఇక్కడెక్కడ సపోర్ట్ వస్తుందో, ఎక్కడ విరోధం పెరుగుతుందో, విరోధం పెరుగుతుందో నేను గట్టిగా మాట్లాడలేను, ఇవన్నీ ట్రాప్స్ అన్నమాట, ఇవి ఎవరికి అర్థం కావట్లేదు. నీకు లేచిండు అయ్యో పాపం నీకు లేడవగానే అయిపోతుందా ట్రాప్ అన్న? నాకైతే ఫస్ట్ నుంచి నాకు కొన్ని వీడియోస్లో చెప్పాను కానీ ట్రాప్ అన్న విషయం, కానీ నాకు అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి నిఖిల్ విన్నర్ అవ్వాలని అసలు లేనే లేదబ్బా, నేను ఫ్రాంక్ చెప్తున్నా. గేమ్స్ ఆడినంత మాత్రం విన్నర్ అవ్వలేరు. సో అది బయట రివ్యూస్ కావాలని అతన్ని ఓ ఇట్లా చెట్టు మీద ఎక్కి కూర్చుంటే పెడుతున్నారు మంచోడు, అంత అయినా కూడా అగ్రెసివ్ అవుతలేడు అని చెప్తున్నారు. సో అతని టాప్లో అట్లా పెట్టుకుంటూ వెళ్తున్నారు. అతను టాప్లో ఉన్నాడు, తర్వాత నబీల్ కూడా తర్వాత ఉన్నాడు, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత ప్రేరణ బగ్గ పిఆర్ని పెట్టుకొని వచ్చింది కాబట్టి ప్రేరణకు ఉంది. తర్వాత పృథ్వీ, తర్వాత యష్మి ఎలిమినేట్ అవుతుందేమో అని డౌట్, ఎందుకంటే పృథ్వీకి ఇన్ని రోజుల నుంచి ఓటింగ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అయ్యి ఉంది. సో ఖచ్చితంగా అతను వెళ్ళడేమో అని అనిపిస్తుంది, యష్మి వెళ్తుందేమో అని నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఇక తర్వాతకు వచ్చేసి ఈరోజు కంటెంటర్ టాస్క్ అయితే కంటెంటర్స్ ఎవరయ్యారు అంటే సో మెగా చీఫ్ కానోళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తారు కాబట్టి సో రోహిణి తేజ అక్కడ నుంచి, తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసి మనకి యష్మి విష్ణుప్రియ, ఇంకొకరు వచ్చేసి అవినాష్ అను పృథ్వీ యష్మి ఇక్కడ నుంచి రోహిణి అండ్ తేజ విష్ణు. సో వీళ్ళ ఐదుగురు అయితే కంటెండర్స్ అయ్యారు. సో ఇందులో నాకు హింట్స్ వచ్చిన ప్రకారము పృథ్వీకి గౌతమ్కి చాలా గొడవలు అయ్యాయంట. సో పృథ్వీకి నిఖిల్కి కూడా గొడవలు అయ్యాయంట అని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ ఆ ప్రోమో చూస్తే. అదేంటంటే పైనుంచి టీషర్ట్స్ అనేటివి పడతాయి, ఆ టీషర్ట్స్ని పట్టుకునే టైంలో గొడవలు, ఒకరినొకరు రక్కోవడం, ఒకరొకరు నిక్కడం, విష్ణు కూడా ఇచ్చి పడేసిందని అంటున్నారు. సో ఇక్కడ విష్ణుడు బాగానే ఆడింది, యష్మి కూడా బాగా ఆడుతుంది. సో ఈ వీక్ టాస్క్ని బట్టి కూడా ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో గౌతమ్ ఖచ్చితంగా ఈ గ్రూప్ గేమ్ గురించి గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే గ్రూప్ గేమ్ అని చెప్పగానే మమ్మల్ని మేము మార్చుకుంటాము, మమ్మల్ని మేము ఇది చేసుకుంటామని అంటున్నారు. అది గౌతమ్కి అసలు నచ్చట్లేదు, మార్చుకుంటే ఫేక్ అయిపోతుంది కదా, మనం రియల్ ఏంటనేది అర్థం కాదు. మనకంట చాలా చెప్పాడబ్బా నిఖిల్ గురించి, అసలు నువ్వు ఫేక్, నువ్వు రియల్ కాదు, నువ్వు రియల్ ఏంటో బయటకు చూపి నీ గ్రాఫ్ తగ్గిపోతుంది, మస్తు కట్ ఆఫ్ ఆరిచ్చాడు. మణికంఠ టాలెంటెడ్ పర్సన్ అనే బయటకు తప్పించేశాడు. అసలు ఎంత దొరికిపోతున్నాడు నిఖిల్. ఆ రోజు మణికంఠ హైప్ పెరుగుతుంది, మణికంఠ నామినేట్ చేయొద్దు అని గట్టిగా చెప్తుండు వాళ్ళకి. ఇక్కడేమో నువ్వు 5 వీక్స్ నుంచి నామినేషన్స్లో ఉన్నావు, అందుకే నేను అట్లా ఎందుకప్ప ఈ కప్పిపుచ్చుకున్నాడు ఎందుకు, ఈ బుకాయించుకున్నాడు ఎందుకు నిఖిల్. నాకు అస్సలు నిఖిల్ అసలు మంచి, అసలు అతను ఏంటనేది అర్థం కావట్లేదు. అందుకే కావ్య కూడా అటువంటి పోస్టులు పెడుతుంది బయట, వాళ్ళ అమ్మనేమో ఆడోళ్ళని తిట్టుకుంటూ పోస్టులు పెడుతుంది. ఏంటబ్బా ఇది, నాకు అసలు ఘోరంగా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.